నెల్లూరు జిల్లా వింజమూరు మండలం కాటేపల్లి పంచాయతీ మాధవనగర్లో అధికార పార్టీ నేతల తీరుపై సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లోరైడ్ నీరు తాగలేక కిడ్నీ వ్యాధికి బలవుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేస్తున్న మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణాన్ని ఉదయగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆదేశాలతో ఎస్ఐ కోటిరెడ్డి అడ్డుకుంటున్నాడని తీవ్రంగా మండిపడుతున్నారు. ఏదేం కాదు, రాజకీయం చేసినట్టే కదా. అది బయట ఉండి ఇక్కడ స్కూల్ దగ్గర మాకు వాటర్ ప్లాంట్ కావాలి సార్. కావాలి, ఖచ్చితంగా కట్టుకుంటున్నాము. కట్టుకునేదాన్ని మధ్యలో ఆపే ముందేమో ఫస్ట్ అందరూ కావాలి, అందరికి కావాలని మేము దూరం వారం 2-3 కిలోమీటర్ల దూరంలో పోయి మేము తెచ్చుకోలేము. అందరు కావాలన్న ఆడవాళ్ళు కూడా. తర్వాత వద్దు, మీరు మాది కొల్లేంది, ఈడ మా స్కూల్ దగ్గరికి వచ్చేది, మేము ఉంచుకున్నాము స్థలము అంటున్నారు సార్. వాళ్ళు మేము ఉంచుకున్నాము, మీరు ఎక్కడ వద్దు, మీరు మా వంక ఉంది సార్, మాధవ నగర్ అవతల వంక ఉంది, ఆ వంక అవతల పోయి కట్టుకోండి మీరు మాది కొల్లు, మీరు రోడ్డు దాటి యువతలకు రావద్దు అంటారు సార్. రాను రాను రోజుల్లో మా పిల్లల్ని కూడా స్కూల్లోకి రానిచ్చట్లేరు సార్. వాళ్ళు కావాలని ఖచ్చితంగా స్కూల్ కట్టింది మాదిగ మొలబంటి ఎర్రగొండయ్య గారు. ఈ మాధవనగర గ్రామానికి వచ్చింది కూడా మాదిగ మొలబంటి ఎర్రగొండయ్య గారే సార్. ఆయన వచ్చి వాళ్ళ ఇంట్లో 5 సంవత్సరాలు బడిపించుకొని బడి పోకుండా చేసి ఎక్కడెక్కడినో తిరిగి ఎన్నెన్నో చేసి రాజగోపాల్ రెడ్డి గారు, ఎస్ఐ గారు వాళ్ళు ముందేమో కట్టుకోమన్నారు, మళ్ళీ ఏమో ఆపుదలు చేస్తాం సార్. ఖచ్చితంగా మాకు ఇది కావాలి. వాళ్ళైతే ఆపుతున్నారు సార్, ఖచ్చితంగా కట్టొద్దు ఇప్పుడు అని అంటున్నారు. ముందేమో కట్టుకోమన్నారు, మళ్ళీ ఏమో వద్దంటారు సార్. మాకు ఇక్కడ స్కూల్ దగ్గర మాకు వాటర్ ప్లాంట్ కావాలి సార్. కావాలి, ఖచ్చితంగా కట్టుకుంటున్నాము. కట్టుకునేదాన్ని మధ్యలో ఆపే ముందేమో ఫస్ట్ ఇప్పుడు అది మాదిగొల్లు మా బీసీలు ఎస్సీ ఎస్టీ బీసీ ముగ్గురు ఉన్నారు. అయితే ఈ బీసీలు వాళ్ళు వచ్చి మీరు ఇక్కడ పెట్టడానికి లేదు, మీరు మాదిగులు, మీకు ఇక్కడ చేయడానికి లేదు అధికారం అంటున్నారు. అయితే మాకు 2016 నుంచి కూడా నీళ్లు లేక అల్లాడిపోతుంటే కిడ్నీ కిడ్నీ వ్యాధులతో చాలామంది బాధపడుతుండ్రు బోర్వెల్ నీళ్ళు తాగి. కానీ మమ్మల్ని ఇప్పటికి కూడా కట్టుకోవడానికి మమ్మల్ని వీళ్ళు అనుమతి ఇవ్వటం లేదు. కానీ మా దీని గురించి రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళాము. తీసుకెళ్ళినప్పుడు ఆయన కూడా అడ్డుకుంటున్నారు. మళ్ళీ తర్వాత పోలీస్ ఎస్ఐ దగ్గరికి వెళ్ళాము. ఎస్ఐ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఎస్ఐ ఫస్ట్ సారి కట్టుకోమన్నాడు. మళ్ళా సరే లేదు, ఆపండి, పైనుంచి